హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం చివరి వీడియోలో హెచ్టిఎంఎల్లో ఇమేజ్ మ్యాప్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఒక పెద్ద ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్లో చిన్న చిన్న ఇమేజెస్ ఉంటే వాటి మీద క్లిక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా వాటికి యాక్షన్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అనేది మనం చూసాం. అండ్ ఈ యొక్క ట్యుటోరియల్లో వచ్చేసి మన యొక్క హెచ్టిఎంఎల్ పేజ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే నేను ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇది మన ప్రీవియస్ ప్రాజెక్ట్. ఇప్పుడైతే నేను ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో కొత్త ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, హెచ్టిఎంఎల్ ఓపెనింగ్, హెచ్టిఎంఎల్ క్లోజింగ్, అదేవిధంగా హెచ్టిఎంఎల్ బాడీ రాస్తాం. మనమైతే చాలాసార్లు హెడ్డింగ్స్ పెడుతున్నాం కాబట్టి హెడ్డింగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం, H1 నుండి H6 వరకు హెడ్డింగ్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ అండర్స్కోర్ ఇమేజెస్ డాట్ హెచ్టిఎంఎల్. నేమ్ అనేది మన ఇష్టం, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఏ విధంగా ఓపెన్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కదా ఫస్ట్ అది. సో దీన్ని నేను ఓపెన్ విత్ క్రోమ్ అనమాట. ఓకే, సో మన హెడ్డింగ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మన పేజ్ ఏదైతే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసాము, మన బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము. ఎట్లా ఇచ్చాము, స్టైర్ అని పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఇలా బ్లూ కానీ, మనం చాలాసార్లు టమాటో ఇచ్చాం కదా. సో డిఫరెంట్ కలర్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. సో ఈ విధంగా ఏంటి, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటి, మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనేది కాన్సెప్ట్. అయితే ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది మనం ఏ ఎలిమెంట్కైనా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైతే మనకి ఈ బాడీ, బాడీ అనేది ఏంటి, ఎంటైర్ విజిబుల్ ఏరియా కదా. సో ఈ ఎంటైర్ విజిబుల్ ఏరియా, అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ H1 అనేది ఏంటి, అది ఒక ఎలిమెంట్. ఇక్కడ సురేష్ టెక్స్ ఉంది కదా, ఇది H1 ఎలిమెంట్. దీనికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏ ఎలిమెంట్కైనా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే మన బాడీకి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను. అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం యూజ్ చేయాల్సినటువంటి ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టేసి కాలన్ ఇచ్చేసి మనం ఏం చేయాలి, యూఆర్ఎల్ అంటే ఏంటంటే మన ఇమేజ్ ఏ పాత్రలో ఉందో స్పెసిఫై చేయడానికి అనమాట. యూఆర్ఎల్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ మధ్యలో సింగిల్ కొటేషన్స్ ఇచ్చేసి ఇందులో మనం ఏం చేయాలి, పాత్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇంతకుముందు మనం ఏంటి, మన పిక్చర్స్లో మనం 1 అనే ఇమేజ్ చూసాం కదా, మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా పెట్టుకుందాం. ఓకే, ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను, నేను లొకేషన్ని కాపీ చేస్తున్నాను. ఒకవేళ మీకు లొకేషన్ కాపీ చేయకూడదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఇమేజ్ని మన యొక్క ఏదైతే మన ఫోల్డర్ ఉందో, ఎక్కడైతే మనం ఫైల్ క్రియేట్ చేసామో అందులో పెట్టేయచ్చు. సో నేను అదే చేస్తానన్నమాట. సో ఈ 1 అనేది ఉంది కదా, ఈ 1 ఏం చేస్తానంటే ఈ యొక్క ఇమేజ్ని కాపీ చేసి మన యొక్క ఇది కదా, సో ఇది మన యొక్క ఇది మన యొక్క ఫోల్డర్ ఎక్కడైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం అందులో పెట్టేశాను అనమాట. సో ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం టోటల్ పాత్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఒకవేళ మీకు అట్లా వద్దు అనుకున్నప్పుడు మీరు టోటల్ పాత్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, 1.jpg అంతే కదా. ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నా. చూసారా ఏం జరిగింది, ఇక్కడ మనం ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే 1.jpg ఉందో అది బ్యాక్గ్రౌండ్ కింద అప్లై అయ్యింది. బట్ ఇక్కడ ఏం జరిగింది చూసారా, ఇది రిపీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 4 టైమ్స్ ఒక్కొక్క రోలు, ఆ తర్వాత ఈ చివర కూడా కొంచెం ఏదో వచ్చింది. సో ఇదేమైంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎక్కువసార్లు వచ్చేసింది అనమాట. ఎందుకు అట్లా వచ్చింది అంటే మన యొక్క డిస్ప్లే విడ్త్ ఉంది కదా, డిస్ప్లే విడ్త్ అండ్ హైట్, మన యొక్క డిస్ప్లే ఏరియా అనేది మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కన్నా చాలా పెద్దదనమాట. అంటే ఏంటి, మనం ప్రొవైడ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మన యొక్క డిస్ప్లే విడ్త్ కన్నా చాలా చిన్నది. అందుకోసం ఏమవుతుంది, మొత్తం ఆక్యుపై చేయాలి అంటే, సో అప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు అది రిపీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏమవుతుందంటే ఒకవేళ మనం ప్రొవైడ్ చేసినటువంటి ఇమేజ్ అనేది చిన్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపిటేషన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనకు అలా వద్దు. ఓకే, అలా వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మనకు ఒక ప్రాపర్టీ ఉందనమాట. ఏం ప్రాపర్టీ ఉంది అంటే ఈ యొక్క స్టైల్లోనే మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని ఒకటి ఉందనమాట. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు అనుకోనంటే, నాకు రిపీట్ వద్దు అప్పుడు చెప్పడానికి నో రిపీట్ అనేది ఒకటి ఇచ్చావనుకో, అప్పుడు నువ్వు సేవ్ చేసి రీఫ్రెష్ చేసావనుకుంటే చూడండి ఇక్కడ ఏమైంది, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీట్ అవ్వలేదు. అయితే బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ సెట్ అయ్యింది, రిపీట్ అవ్వలేదు. అప్పుడు ఏమైంది, చాలా యొక్క స్పేస్ అనేది మిగిలిపోయింది. ఎందుకంటే ఇది చిన్న ఇమేజు, మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ చేయొద్దు అని చెప్పేసాం. అప్పుడు ఏం చేస్తుంది, రిపీట్ చేయకుండా మొత్తం తీసేస్తుంది. కాకపోతే ఈ యొక్క ఇమేజ్ అనేది ఎంటైర్ మన డిస్ప్లే ఏరియాకి అనేది ఫిల్ అవ్వదన్నమాట. సో ఫిల్ అవ్వకపోతే మనం అప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇంకొక ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు అనమాట. అదేం ప్రాపర్టీ అంటే బ్యాక్గ్రౌండ్ సైజ్.
ఓకే ఇక్కడ ఉందా మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ లేదా బ్యాక్గ్రౌండ్ సైజ్. ఓకే బ్యాక్గ్రౌండ్ సైజ్ని మనం ఏమని ఇవ్వచ్చు అంటే కవర్. మనం ఏమని చెప్తున్నాం అనుకోనంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది మొత్తం ఆక్యుపై అవ్వలేదు కదా, కెన్ యూ నువ్వు కొంచెం మొత్తం కవర్ చేయవా అని చెప్తున్నాం అనమాట. ఓకే దీన్ని నేను సేవ్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారా ఇప్పుడు ఏం జరిగింది, మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఏమయ్యింది, మొత్తం కవర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇదేం చేసాం మనం, బ్యాక్గ్రౌండ్ సైజ్ యొక్క సారీ బ్యాక్గ్రౌండ్ సైజ్ని మనం ఇప్పుడు ఏం చేసాం, కవర్ ఇచ్చాం. సో కవర్ ఇవ్వడం వల్ల మొత్తం కవర్ అయిపోయింది. అలా కాకుండా ఏంటంటే మన ఇప్పుడు మనం ఇక్కడ చూసారా ఏం జరిగింది, చాలా వరకు కట్ అయిపోయింది ఇమేజ్, ఇక్కడ మనకి చూసుకుంటే డౌన్లో కట్ అయిపోయింది. అలా కాకుండా మనకి టోటల్ ఇమేజ్ ఉండాలి, ఓకే టోటల్ ఇమేజ్ ఉండాలి. బట్ ఏంటంటే ఆ ఇమేజ్ అనేది స్ట్రెచ్ అవ్వాలి బట్ కట్ అవ్వకూడదు. ఓకే ఇంతకుముందు ఇప్పుడు చూసుకుంటే మన ఇమేజ్కి ఈ ఇమేజ్కి చూసుకుంటే కింద కొంచెం కట్ అయిపోయింది అనమాట. నాకు అలాగొద్దు, ఇమేజ్ మొత్తం ఉండాలి బట్ ఏంటంటే అది స్ట్రెచ్ అవ్వాలి అనమాట, పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్కి నేను ఒక రెండు ప్రాపర్టీస్ని పాస్ చేయొచ్చు అనమాట. సో ఏ విధంగా పాస్ చేస్తాను అనుకుని అంటే విడ్త్ వచ్చేసి 100%, ఒక స్పేస్ ఇచ్చేసి హైట్ కూడా 100% అని చెప్పేసి ఈ విధంగా ప్రొవైడ్ చేసి అప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా ఇక్కడ ఏం జరిగింది, మన యొక్క ఇమేజ్ అనేది టోటల్గా స్ట్రెచ్ అయింది అనమాట. అంటే ఏంటి, ఇమేజ్ అనేది ఎక్కడ కూడా కట్ అవ్వలేదు అనమాట. సో అది మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ యూజ్ చేయడం వల్ల, బ్యాక్గ్రౌండ్ సైజు విడ్త్ 100%, హైట్ 100% పెట్టడం వల్ల మనం ఏంటంటే మన యొక్క ఇమేజ్ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట, మనకు కట్ అయితే అవ్వదు అనమాట. సో ఆ విధంగా మనం ఏంటంటే మన యొక్క ఏదైనా ఎలిమెంట్స్కి ఇమేజెస్ అనేవి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ యూస్ చేస్తాం అండ్ రిపీట్ అవుతుంది ఒకవేళ ఇమేజ్ అనేది చిన్నది ఉంటే. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అని పెట్టచ్చు. అదేవిధంగా మొత్తం కవర్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కవర్ ప్రాపర్టీ యూస్ చేసుకుంటాం. సిమిలర్గా స్ట్రెచ్ ఒకవేళ అది మొత్తం స్ట్రెచ్ అవ్వాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ని మనం విడ్త్ హైట్ వచ్చేసి 100% 100% పెట్టేస్తాం అనమాట. సో ఆ విధంగా మనం ఏంటంటే HTML బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. థ్యాంక్ యూ సో మచ్.